నాయకుడు గనుక కేసీఆర్ అయినట్లుంటే వెంటనే తన యొక్క ముఖ్యమంత్రి పదవికి తన శాసన సభ్యత్వానికి రాజీనామా చేయాలని చెప్పేసి ఈ రోజు డిమాండ్ చేస్తా ఉన్నా బడుగు బలహీన వర్గాల ప్రజాస్వామిక తెలంగాణ 60 ఏళ్లుగా అరిగోసపడుతున్నటువంటి తెలంగాణ బిడ్డల విముక్తి కొరకే ఆ రోజు స్వరాష్ట్ర సాధన ఉద్యమంలో 4.5 కోట్ల ప్రజానికం సబ్బండ వర్ణమందరం కూడా ఏకమైనం ఈ పార్టీ ఆ పార్టీ తేడా లేకుండా ప్రతి ఒక్క బిడ్డ కూడా తెలంగాణ గడ్డ మీద పుట్టినటువంటి ప్రతి బిడ్డ తెలంగాణ రాష్ట్రం కావాలి అనేటువంటి లక్ష్యంతో ముందుకెళ్లిన తరుణంలో ఈ రోజు తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నాం కానీ ఏమైంది వాళ్ళ ముఖ్యమంత్రి గారిని అడుగుతా ఉన్నాం బడుగు బలహీన వర్గాల ప్రజాస్వామిక తెలంగాణ కొరకే కదా స్వరాష్ట్రాన్ని సాధించుకున్నది నీళ్లు నిధులు నియామకరవు కొరకే కదా తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకుంది ఏమైంది వాళ్ళ 20,000 కోట్ల రూపాయల మిగులు బడ్జెట్ ఉంటే ఈ రాష్ట్రం మీద పడి తోడు దొంగల్లాగా దోచుకొని ఇవాళ 4.5 లక్షల కోట్ల రూపాయల అప్పులు పాలు చేసింది మీరు కాదా అని చెప్పేసి అడుగుతా ఉన్నాం ఇలా నికార్సైన తెలంగాణ బిడ్డ ఒక బడుగు బలహీన వర్గాల నుంచి పుట్టినటువంటి బిడ్డ ఈ రోజు ఈటల రాజేంద్ర గారి మీద అనవసరమైనటువంటి ఆరోపణలు సృష్టించి ఇలా టిఆర్ఎస్ పార్టీ అధికారంలోకి రాకముందే కదా తను సంపాదించుకున్నటువంటి ఆస్తులు తన భార్య అయితేనేమి తన కొడుకు అయితేనేమి వాళ్ళు చేసినటువంటి పారిశ్రామిక రంగం నుంచి ఈరోజు వాళ్ళు ఆర్థికంగా ఎదిగితే ఓర్వలేక ఈర్షతో ఒక పేదింటి బిడ్డ ఇవాళ నాతో సమానంగా ఉంటాడు అని చెప్పేసి మరి అక్కస్సో ఇవాళ రాజీనామా చేసే విధంగా ఆత్మ క్షోభించే విధంగా ఏ విధంగా అయితే ఒత్తిడి చేసి మరి తనను బత్తరపు చేసిన వల్ల బిడ ఖబర్దార్ ఈ రోజు నిజమైన తెలంగాణ ఉద్యమం మొదలైంది కురుక్షేత్ర రంగం మొదలు కాబోతా ఉంది నీకు దమ్ముంటే రాజీనామా చేయి లేదంటే నీ పింకిళ్లలో ఎవరైతే నీ మంత్రివర్గంలో ఉన్నటువంటి ఏ ఒక్క మంత్రినైనా నువ్వు నిజంగానే టిఆర్ఎస్ పార్టీని కారు గుర్తు మీద ఎవడైనా గెలుస్తాడని చెప్పేసి మరి గొప్పల పోయి ప్రగల్భాలు వలుకుతున్నావు కదా ముఖ్యమంత్రి గారు నీవు రాజీనామా చేస్తావా లేకపోతే నీకు దమ్ముంటే నీ మంత్రివర్గంలో ఏ ఒక్కడితోనైనా రాజీనామా చేసి ఈ రోజు అదే హుజరాబాద్ నియోజకవర్గంలోనే పోటీకి దించు నీకు దమ్ముంటే అని చెప్పేసి సవాలు విసురుతా ఉన్నాం దీని కొరకు తెలంగాణ తీసుకొచ్చుకుంది ఈ రోజు 4.5 కోట్ల ప్రజలలో 180% మరి పేద బడుగు బలహీన వర్గాల ప్రజానీకం ఉంటే ఈ రోజు నీ మంత్రివర్గంలో మరి 90% మంది మరి నీ అగ్రవర్ణాలకు చెందినటువంటి మంత్రులు ఉంటారే ఈ రోజు మరి తెలంగాణ రాష్ట్రం అంతే మరి పెద్ద ఎత్తున ఉద్యోగాలు వస్తాయని చెప్పేసి ఆ రోజు ప్రజలను నమ్మించి మోసం చేసినవే ఎవరికొచ్చినాయి వాళ్ళ ఉద్యోగాలు నువ్వు చేసింది మోసం కాదా నీ కుటుంబానికే ఉద్యోగాలు వస్తాయి నీకో ఉద్యోగం నీ కొడుకో ఉద్యోగం నీ అల్లుడికో ఉద్యోగం నీ లేకపోతే నీ పెంపుడు కొడుకో ఉద్యోగం తీసుకుంటేనేనా తెలంగాణ రాష్ట్రం బాగుపడ్డట్టు ఇదేనా బంగారు తెలంగాణ మరి ప్రాజెక్టుల పేరు మీద కాళేశ్వరం ప్రాజెక్టు పేరు మీద 40,000 కోట్లతో డిపిఆర్ మొదలైతే ఇలా 150,000 కోట్ల రూపాయలు మరి రికార్డు చేసుకుని దాదాపుగా 70,000 నుంచి 80,000 కోట్ల రూపాయలు పందికొక్కులాగా మెక్కింది మీరు కాదా అని చెప్పేసి అడుగుతా ఉన్నాం నీ మంత్రివర్గంలో అయితేనేమి నీ సహచర శాసనసభ్యులలో 60 పైగా శాసనసభ్యుల మీద ఆరోపణలు వస్తే నీకు ఎవరు కూడా కనిపించరు అదే ఈటల రాజేంద్ర గారి పైన మాత్రం అనవసరంగా మీకు మీరే ఆరోపణలు సృష్టించి ఈ రోజు తనను రాజీనామా చేయించిరే నీ మీద ఆరోపణలు వచ్చినాయి కదా ఈ రాష్ట్రం మీద పడి మరి తోడు దొంగల్లాగా పందికొక్కులాగా 1,000 కోట్ల రూపాయలు దోచుకున్నారు దమ్ముంటే రా ప్రజాక్షేత్రంలోకి రాజీనామా చేయి బిడ్డ నువ్వు నిజంగానే తెలంగాణ గడ్డ మీద పుట్టిన బిడ్డవైతే నీకు నిజంగానే తెలంగాణ ఆత్మ గౌరవం గనక ఉన్నట్టుంటే నువ్వు నిజంగానే తెలంగాణ ఆత్మ గౌరవం కొరకే ఆ రోజు గనక సీమాంధ్రులపై గనక మరి స్వరాష్ట్రాన్ని సాధించుకుందాం తెలంగాణ తల్లిని విముక్తి చేద్దామని చెప్పేసి నిజంగానే నువ్వు ఉద్యమం చేసినటువంటి నాయకుడు అయితే ఈ రోజు వెంటనే రాజీనామా ఇలా రాష్ట్రాన్ని సాధించుకున్న తర్వాత మరి కేసీఆర్ మరి గడిలో బందీ అయినటువంటి తెలంగాణ తల్లిని విముక్తి కొరకు నీ యొక్క పాలన వల్ల నీ యొక్క నిజాం నవాబులకు వారసునుగా నువ్వు ఏ విధంగా పరిపాలన చేస్తున్నావు ఆ ప్రజాస్వామికంగా ఏ విధంగా ఈ రాష్ట్రంలో పాలన కొనసాగిస్తున్నావు ఒక నియంతలాగా నువ్వు ఏ విధంగా అయితే పరిపాలన కొనసాగిస్తున్నావో దానికి మరి పెద్ద ఎత్తున మరొకసారి ఉద్యమం తీసుకురాబోతా ఉన్నాం ఇది అసలు సిసలైన ఉద్యమం బిడ్డ ఆట మొదలైంది బిడ్డ కేసీఆర్ ఈ రోజు కాచుకోయ్యా ఈ రోజు కరీంనగర్ ఉమ్మడి కరీంనగర్ జిల్లా అనేది మామూలు జిల్లా కాదు బిడ్డ ఉద్యమాల కిల్లా ఆనాడు ఉన్నటువంటి ఎన్టీ రామారావు తను తప్పు ఒప్పు చేసినటువంటి సందర్భంలో ఎన్టీ రామారావును దించి మరో ముఖ్యమంత్రిని ఏ విధంగా చేశారు అలాగే తెలంగాణ రాష్ట్ర సాధనకు ఉద్యమ ఊపిరికి కరీంనగర్ జిల్లా ఒక ప్రస్థానం ఒక వేదిక అదే స్థాయిలో ఇవాళ ఈరోజు ప్రజానీకం అందరం కోరుకున్నటువంటి బడుగు బలహీన వర్గాల ప్రజాస్వామిక తెలంగాణ అయితే నిజాం నవాబులకు వారసులుగా
పెత్తందారులుగా గడీల పలాను కొనసాగిస్తున్నటువంటి నీ అంతు చూడడం కొరకే ఈ రోజు మరో ఉద్యమానికి కరీంనగర్ జిల్లా వేదిక కాబోతా ఉంది. భారతీయ జనతా పార్టీ బండి సంజయ్ గారి నాయకత్వంలో జాతీయ పార్టీ నాయకత్వంలో పెద్ద ఎత్తున మరి ప్రజలందరినీ కూడా ఐక్యం చేశాం. అంతేకాకుండా ఇలా ప్రజాస్వామిక వాదులైతేనేమి, నిరుద్యోగులైతేనేమి, యువకులైతేనేమి, మేధావులైతేనేమి, పత్రికా సోదరులైతేనేమి, ఈ రాష్ట్రం అంతా కూడా చూస్తా ఉన్నారు. ఈ రోజు ఇవాళ జరిగేటువంటి పోరు మరి ప్రజాస్వామిక తెలంగాణ వాదులకు, నియంతృత్వ పోకడలకు, నిజాం నవాబులకు వారసులుగా జరుగుతున్నటువంటి పోరుకు మధ్యలో జరగబోతున్నటువంటి ఎన్నిక. ఈ రోజు ఇక్కడ భారతీయ జనతా పార్టీ టిఆర్ఎస్ పార్టీకో పోటీ కాదు బిడ్డ. ఈ రోజు హుజరాబాద్ లో ఈటల రాజేందర్ గారు ఒక ఉద్యమ నాయకులు రాజీనామా చేసిన కదా, ఈ రోజు భారతీయ జనతా పార్టీ అభ్యర్థి అయినప్పటికీ కూడా ఈటల రాజేందర్ గారు కేసీఆర్ కు మధ్యలో జరుగుతున్నటువంటి పోటీ. నీకు దమ్ముంటే హుజరాబాద్ కురా, ఈటల రాజేందర్ గారి పైన కనుక నువ్వు గెలిచినట్టుంటే నువ్వు నిజమైన తెలంగాణ ఉద్యమకారునివి. లేకపోతే నీ తలక ఎక్కడ పెట్టుకుంటో ఒకసారి ఆలోచించుకో. దమ్ముందా ఈటల రాజేందర్ గారిపై పోటీ చేసి గెలిచేటువంటి సత్తా ఉందా నీకు అని చెప్పేసి అడుగుతాను. ఏడేళ్లుగా అరిగోస పెడుతూ ప్రజలను, ఈ తెలంగాణ ప్రాంత ప్రజలను మోసం చేస్తూ, దళితులను ముఖ్యమంత్రి చేస్తా అని చెప్పేసి మోసం చేతివి, ప్రజలందరికీ డబుల్ బెడ్రూమ్లు ఇల్లిస్తా అని చెప్పేసి మోసం చేసివి, మరి నిరుద్యోగులందరికీ ఉద్యోగాలు ఇస్తా అని చెప్పేసి మోసం చేసివి, మరి ప్రాజెక్టుల పేరు మీద కోటి ఎకరాలకు నీళ్ళు ఇస్తా అంటివి, కనీసం ఒక్క ఎకరానికి కూడా అదనంగా నీళ్లు ఇవ్వక మోసం చేసివి కదా. అందుకే ఇవాళ ఆత్మ గౌరవం అనేది ఒక నీ ఇంటికో నా ఇంటికో పరిమితమైంది కాదు బిడ్డ, 4.5 కోట్ల ప్రజానీకానికి సంబంధించి. ఈరోజు జేఏసీ ఆధ్వర్యంలో పోరాటం చేస్తే తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నాం. నీ యొక్క టిఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలోనో, ఈ కేసీఆర్ నీ ఆధ్వర్యంలోనో కాదు, ఈ తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకుంది. ప్రతి ఒక్క బిడ్డ తెలంగాణకు ఓనర్లే. ఎస్, నేను కూడా ఒక ఉద్యమకారునిగా చెప్తున్నాను. దక్షిణ కాశీగా ప్రసిద్ధి గాంచినటువంటి వేములవాడలో ఉద్యమ వేదికను నిర్మాణం చేసుకుని పెద్ద ఎత్తున కూడా పోరాటం చేసి ఆ పోరాటంలో ముందు వరుసలో నిలిచినటువంటి వ్యక్తిగా మాట్లాడుతున్నాను బిడ్డ. ప్రతి ఒక్కరు కూడా తెలంగాణకు ఓనర్లే. నీ రాజ్యం కొరకు, నీ అహంకారం కొరకు, నువ్వు దోచుక తినడం కొరకు, నీ కుటుంబం బాగుపడడం కొరకు కాదు తెలంగాణ తీసుకొచ్చుకున్నది. నీ కొడుకు ఎంత బాగుపడ్డాడో, నీ కొడుకు ఎమ్మెల్యే అవుతాడు, మంత్రి అవుతాడు బిడ్డ, నేను ఎమ్మెల్యే ఎందుకు కాకూడదు, నేనెందుకు మంత్రి కాకూడదో చెప్పు. నీ కొడుకే చేసిండా ఉద్యమం, నీ అల్లుడే చేసిండా, నీ బిడ్డ చేసిందా, మేం చేయలే ఉద్యమం. నీ కొడుకు, నీ అల్లుడు, నీ బిడ్డ కంటే ఎక్కువగా మేం చేసినాం. మా రాజేంద్ర అనే చేసిండు ఉద్యమం. ఇలా ఉమ్మడి కరీంనగర్ జిల్లానే కాదు, రాష్ట్రం నలుమూలలో పల్లె పల్లెన గడప గడపన మొక్కని కడపను మొక్కి ఈ తిరగని ఇంటింటికి తిరిగి ప్రతి ఒక్క పేద బడుగు బలహీన వర్గాలందరినీ కూడా వెన్ను తట్టి లేపినటువంటి నాయకుడు ఈటల రాజేందర్ గారు. ఇలా ఆయనను ఎట్లయినా పక్కకు తప్పించాలి. ఆయనకు సమాజంలో గౌరవం పెరుగుతా ఉంది. మరి ముఖ్యమంత్రి తర్వాత ముఖ్యమంత్రి అంతటి వాడవుతా ఉన్నాడు. ఈ బడుగు బలహీన వర్గాల బీసీ కుటుంబం నుంచి వచ్చినవాడు మరి రెండో ముఖ్యమంత్రి స్థాయిలో ఉంటాడని చెప్పేసి ఓర్వలేక అనవసరమైనటువంటి ఆరోపణలు పుట్టించినవే. అందుకే చెప్తా ఉన్నాం, కేసీఆర్ నీకు దమ్ముంటే రాజీనామా చేయి. లేదు నీకు శాత కాదు, నీకు ఆరోగ్యం మంచిగా లేదు, నువ్వు అనారోగ్యంగా ఉన్నావు, నీకు ప్రజలలో తిరిగేటువంటి దమ్ము లేదు కనుక అనుకుంటే నీ మంత్రివర్గంలో మగతనం ఉన్నటువంటి ఏ ఒక్కడినైనా నై తెలంగాణ వాళ్ళని పెట్టుకున్నావు కదా మంత్రివర్గంలో, నీ నై తెలంగాణ మంత్రులను ఎవడన్నా మగవాడనుకుంటే దమ్ముంటే రాజీనామా చేయించి హుజరాబాద్ లో పోటీలో పెట్టు, సత్తా ఏందో చూపిస్తాం. మరో ఉద్యమం దారి తీయబోతా ఉంది. ఆ ఉద్యమానికి వేదిక కరీంనగర్ జిల్లా హుజరాబాద్ నుంచి కాబడుతుంది బిడ్డ అని చెప్పేసి ఈ సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నాం.